టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీరు ఎక్కువగా చూసే న్యూస్ ఛానల్ ఏంటో కామెంట్ రూపంలో తెలుపండి. ఇక ఈరోజు మన వీడియో టాపిక్ ప్రపంచంలోనే నెంబర్ వన్ నీలితార లీసా ఎన్. చాలామంది కుర్రాళ్లకు లీసా ఎన్ ఒక హాలీవుడ్ హీరోయిన్. నిజ జీవితంలో కుర్రాళ్ల ఫ్యాంటసీలను నిజం చేసే ఒక నీలి దేవతగా ఆమెను భావిస్తారు. వాస్తవానికి లీసా ఎన్న సంబంధించిన ఏదైనా ఒక వీడియోని చూస్తే ఫస్ట్ ఇంప్రెషన్లో ఈమె ఖచ్చితంగా హాలీవుడ్ హీరోయిన్ అని ఎవరైనా భావిస్తారు. కానీ నిజానికి ఆమె హాలీవుడ్ హీరోయిన్ కానప్పటికీ అడల్ట్ ఇండస్ట్రీలో ఆమె ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే లీసా ఎన్ అడల్ట్ ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారు, ఈమెకి GTA 5 గేమ్కి ఉన్న సంబంధం ఏంటి, ముసలి వ్యక్తులతో సంబంధాలు ఎందుకు పెట్టుకున్నారు, ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మన MVS ఫ్యాక్స్ తెలుగు 2.0 లీసా ఎన్ బయోగ్రఫీలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేల. మీరు చూస్తున్నారు MVS ఫ్యాక్స్ తెలుగు 2.0. లీసా ఎన్ అసలు పేరు లీసా ఎన్ కార్పరా. ఆమె 1972 May 9 అమెరికాలోని పెన్సిల్వేనియా నగరంలో జన్మించారు. ఈమె చిన్నతనం నుండే డబ్బులు బాగా సంపాదించాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అందుకనే 18 వయసులోనే ఒక స్ట్రిప్పర్ కింద తన కెరీర్ని ప్రారంభించారు. స్ట్రిప్పర్ అంటే అర్థం ఏంటంటే బట్టలు విప్పేసి డ్యాన్సులు వేసే ఒక క్లబ్బుల్లో డ్యాన్సులు చేస్తారు, వాళ్ళని స్ట్రిప్పర్స్ అంటారు. అటువంటి కెరీర్ని ఎంచుకున్నారు. ఇలా స్ట్రిప్పర్గా కెరీర్ని ప్రారంభించిన 2 తర్వాత ఈమెకి 20 వయసు వచ్చిన తర్వాత 1992 ఈమె అడల్ట్ ఇండస్ట్రీలోకి రావాలని నిర్ణయించుకుని లాస్ ఏంజల్స్ నగరానికి ఆమె అడ్రస్ని మార్చుకున్నారు. అడల్ట్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈమె 500 పైగా సినిమాల్లో నటించడం జరిగింది. 2009 ఈమె దర్శకురాల కింద మారి ఆమె వీడియోల్ని ఆమె డైరెక్షన్ కూడా చేసుకున్నారు. అలా దాదాపుగా 50 పైగా అడల్ట్ వీడియోస్ని ఈమె డైరెక్షన్ కూడా చేశారు. లీసా ఎన్ తన కెరీర్లో కొన్ని రికార్డ్స్ను కూడా నెలకొల్పడం జరిగింది. 2013 పార్న్ హబ్ డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేసిన పార్న్ స్టార్ లీసా ఎన్ అని 2013 డేటాలో తెలియడం జరిగింది. ఇది అప్పట్లో ఒక రికార్డ్. ఇక లీసా ఎన్ కెరీర్లో 11 ఏవియన్ అవార్డ్స్ను గెలుచుకున్నారు. ఏవియన్ అవార్డ్స్ అంటే హాలీవుడ్లో ఆస్కర్ అవార్డ్స్ ఎలాగో అడల్ట్ ఇండస్ట్రీలో ఏవియన్ అవార్డ్స్ అలాగనమాట. అలా ఈమె 11 ఏవియన్ అవార్డ్స్ని కూడా గెలుచుకోవడం జరిగింది. ప్రధానంగా ఈమె తన వీడియోస్లో కౌగర్ మరియు మిల్ఫ్ పాత్రలకు సంబంధించిన సన్నివేశాల్లో ఎక్కువగా నటించేవారు. ఇక నమ్మశక్యం కాని విషయం ఏంటంటే లీసా ఎన్కు GTA 5 గేమ్కు ఒక సంబంధం ఉంది. GTA 5 గేమ్లో ఈమె ఒక పాత్ర కింద ఆ గేమ్లో క్యారెక్టర్ కూడా లీసా ఎన్కు ఉందన్నమాట. ఈమె పార్టీ గర్ల్ అనే ఒక పాత్రని GTA 5 గేమ్లో పోషించడం జరిగింది. ఈ గేమ్లో పార్టీ గర్ల్ పాత్రకి లీసా ఎన్ తన వాయిస్ను కూడా అందించడం జరిగింది. అలా GTA 5కి లీసా ఎన్కి ఉన్న ఒక సంబంధం. 2008 లీసా ఎన్కు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా బోల్డంత పాపులారిటీ అనేది లభించింది. దీనికి కారణం ఏంటంటే 2008 ఆమె ఒక పార్న్లో ప్యారడీ వీడియోని చేశారు. అంటే తెలిసిందిగా, మిక్స్ చేసి కొంచెం ఒకళ్ళని ఇమిటేట్ చేస్తూ చేసిన వీడియో. 2008 ఏం చేశారంటే అమెరికాలో ఒక గవర్నర్కి సంబంధించిన ప్యారడీ వీడియోని ఈమె చేయడం వల్ల ఆమెకి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా బోల్డ్ అంత పబ్లిసిటీ అనేది రావడం జరిగింది. ఆ అమెరికా గవర్నర్ పేరేంటంటే సారా ప్యాలిన్. ఆమెనే ఈవిడ ప్యారడీ చేస్తూ ఇలాగ ఒక అడల్ట్ వీడియోలో నటించడం జరిగింది. ఇక లీసా ఎన్ యొక్క పర్సనల్ లైఫ్ చూసుకున్నట్లయితే ఈమె 1990 క్రీడాకారులతో ఎక్కువగా సంబంధాలు పెట్టుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలపడం జరిగింది. ఆమె మొత్తం కెరీర్లో 100 సంఖ్యలోనే పురుషులతో సంబంధం పెట్టుకున్నట్లు ఓపెన్గానే ఈమె వెల్లడించడం కూడా జరిగింది. ఇక ఈమె సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు కూడా ముసలి క్రీడాకారులు ఎక్కువ ఉండేవారని కూడా చెప్పారు. అలానే ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉన్నాయో సీరియస్గా రిలేషన్షిప్ కాదని, జస్ట్ ఆ రోజు వరకే అలా సంబంధాలు పెట్టుకునేదని ఈమె తెలపడం జరిగింది. ఇక లీసా ఎన్ ముసలి వాళ్లతో సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఈమె 2015 తనకన్నా 25 చిన్నవాడైన ఒక కుర్రాడితో కూడా ఈమె సంబంధం పెట్టుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో ఓపెన్గానే ప్రకటించడం జరిగింది. కానీ ఇన్ని సంబంధాలు ఈమె పెట్టుకున్నప్పటికీ ఈరోజు ప్రస్తుతం మాత్రం లీసా ఎన్ ఒంటరిగానే సింగిల్గానే ఉంటున్నారు. ఇక 2014 లీసా ఎన్ అడల్ట్ ఇండస్ట్రీ నుండి తప్పుకున్నట్లు ఆమె రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది.
ఆమె 2014లో రిటైర్మెంట్ను ప్రకటించినప్పటికీ ఆమె క్యామ్ షోలను మాత్రం చేయడం ఆపలేదు. అలానే లేసాయన్ తోటి నీలితారైన జేడన్ జేమ్స్తో కలిసి ఒక కన్సల్టెన్సీ కంపెనీ కూడా స్టార్ట్ చేశారు. ఈ కన్సల్టెన్సీ కంపెనీ ఏంటంటే కొత్తగా లేడీస్ ఎవరైనా ఈ అడల్ట్ ఇండస్ట్రీలోకి అడుగు పెడితే వారికి ఒక బూట్ క్యాంప్ కింద ఈ కన్సల్టెన్సీని పెట్టడం జరిగింది. ఆ కంపెనీ పేరు కూడా పార్న్ స్టార్ బూట్ క్యాంప్ అన్నమాట. ఇలాగే ఈమె బిజినెస్ కూడా స్టార్ట్ చేయడం చేశారు. 2015లో లేసాయన్ ద లైఫ్ పేరుతో ఆమె తన బయోగ్రఫీని కూడా రాసుకోవడం జరిగింది. ఇలా బయోగ్రఫీ రాసుకున్న సమయంలోనే ఆమె పూర్తిగా అడల్ట్ కెరీర్కి దూరం అవుతూ తాను ఒక ఫ్యాంటసీ ఫుట్బాల్ కామెంటేటర్ కింద మారుతున్నట్టు ఆమె ఆ బయోగ్రఫీలో కూడా తెలపడం జరిగింది. ఇక ఈమె రిటైర్మెంట్ను ప్రకటించిన తర్వాత కొన్ని వందల రేడియో షోస్లో పాల్గొనడం జరిగింది. అలా రేడియో షోస్లో పాల్గొన్న వాటిలో కొన్ని స్ట్రిప్పర్ షోస్లో కూడా ఈమె కామెంటేటర్ కింద కూడా చేయడం జరిగింది. అలానే ఈమె ఫ్యాంటసీ స్పోర్ట్స్ రేడియోలో కూడా పనిచేయడం జరిగింది. ఇక లేసాయన్ అనగానే చాలామంది కేవలం ఒక అడల్ట్ స్టార్ అని అనుకుంటారు, కానీ ఈమె ఒక ఎంటర్ప్రెన్యూర్ కూడా. ఈమె చాలా వ్యాపారాలు అనేది చేస్తూ ఉంటారు. ఒకసారి ఏం చేశారంటే ఒక స్పాని ఈమె కొని ఆ స్పాని 4 సంవత్సరాల పాటు నడిపిన తర్వాత వేరే వాళ్ళకి ఎక్కువ ధరకు అమ్మేయడం జరిగింది. ఇలా తన జీవితంలో కొన్ని కొన్ని వస్తువుల్ని కొనడం కానీ లేకపోతే ల్యాండ్స్ లాంటివి కానీ ఏదైనా ఇల్లును కొని మంచి రేటుకి అమ్మేసి ఈమె చాలా బిజినెస్లు అయితే చేయడం జరిగింది. తన జీవితంలో ఈమె మొత్తం 3 గోల్స్ని అనేది పెట్టుకుంది. మొదటిది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలని కోరుకున్నారు. రెండోది ప్రపంచం అంతా తిరగాలని అనుకున్నారు. మూడవది ఆవిడికి నచ్చిన టైంలో పనిచేయాలనుకున్నారు. ఆమె తన జీవితంలో 3 అనుకున్న పనులు చేయగలిగారు. మొదటిగా మనం మాట్లాడుకుంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది పార్న్ కెరీర్ ద్వారా ఈమె డబ్బులు బాగానే సంపాదించడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండానే ఈమె డబ్బులు బాగానే సంపాదించారు. రెండవది ప్రపంచవ్యాప్తంగా తిరగాలనుకున్నారు. 2014లో పార్న్ కెరీర్కి వీడ్కోలు చెప్పిన తర్వాత ఈ రేడియోలో కామెంటేటర్ కింద ప్రపంచవ్యాప్తంగా ఈమె ట్రిప్స్ వేయడం జరిగింది. అలా 2వ కోరికను కూడా తీర్చుకున్నారు. ఇక 3వది నచ్చిన టైంకి ఆమె పనిచేయడం. ఈ షోస్ ఏదైతే చేస్తున్నారో ఆమె నచ్చిన టైంకి ఆమె షోస్ అనేది చేస్తారు, ఎవరి మీద డిపెండ్ అనేది అవ్వట్లేదు. ఇక చివరిగా లేసాయన్ ఎలాన్ మస్క్ మీద కూడా కొన్ని కామెంట్స్ చేశారు. మే నెలలో ఎలాన్ మస్క్ ట్విట్టర్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అని వార్తలు వచ్చిన టైంలో ఈమె ఎలాన్ మస్క్ ఒక సూచన చేశారు. ట్విట్టర్లో ఏదైతే పార్న్ కంటెంట్ని పోస్ట్ చేస్తారో దాన్ని ఆపేయమని చెప్పి ఈమె ఒక రిక్వెస్ట్ చేశారు. ఈ రోజుకి కూడా ట్విట్టర్ ప్లాట్ఫామ్లో పార్న్ కంటెంట్ అనేది పోస్ట్ చేయొచ్చు, బట్ సెన్సిటివ్ అని చెప్పి మెన్షన్ చేసి ఆ కంటెంట్ని పోస్ట్ చేసుకునే అవకాశం ఉంది. సో ఈమె ఏం చేశారంటే ట్విట్టర్లో మీరు దాన్ని ఆపేయండి, ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్స్లో దానికి ఎటువంటి అనుమతి లేదు, మీరు ఇటువంటి ఒక స్టెప్ తీసుకుంటారని నేను భావిస్తున్నానని చెప్పి ఈమె ఎలాన్ మస్క్కి ఒక విన్నపం అనేది చేయడం జరిగింది. ఇక చివరిగా లేసాయన్ ఆమె ఆస్తుల విలువ చూసుకున్నట్లయితే 35 కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా. ఇది పూర్తిగా అడల్ట్ స్టార్ లేసాయన్ యొక్క బయోగ్రఫీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు 2.0 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫ్యాక్స్ వీడియోల కోసం ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.